హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హిందీలో రీసెంట్గా ఒక మంచి సస్పెన్స్ థ్రిలర్ కాన్సెప్ట్తో వచ్చిన బ్యారట్ హౌస్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీస్ స్టార్ట్ అవ్వగానే బ్యారెట్ హౌస్లో అమిత్ తన ఫ్యామిలీతో కలిసి జన్మాష్టమి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు ఇక్కడే మనకి అమిత్ ఫ్యామిలీని చూపిస్తారు అమిత్ భార్య భావన వారికి ముగ్గురు కూతురులో అంటూ ఒక కొడుకు ఉంటారు పెద్ద కూతురు శ్రియా తర్వాత శృతి తర్వాత మల్హర్ అనే అబ్బాయి చివరిగా స్నేహ అలా అందరూ ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటే అమిత్ తమ్ముడు అజయ్ తను ప్రేమిస్తున్న హీనాతో ఏకాంతంగా టైం స్పెండ్ చేయాలి అని ట్రై చేస్తూ ఉంటాడు అదే టైంకే అమిత్ పెద్ద కూతురు శ్రియా అజయ్ దగ్గరికి వచ్చి బాబాయ్ మనం హైడ్ అండ్ సిక్ గేమ్ ఆడుదామా అని అడగడంతో అజయ్ శ్రియాతో అయితే నువ్వు వెళ్ళి దాక్కో నేను నిన్ను కనిపెడతా అని చెప్పడంతో శ్రియా అజయ్కి దొరకద్దు అని చాలా ప్లేసెస్కి వెళ్ళి దాక్కుంటూ అలా ఇంటి బయట దాక్కుంటూ ఉండగా అప్పుడే శ్రేయా ఇంటి పక్క నుండి కొంతమంది క్యాండిల్స్ వెలిగించుకొని శ్మశానం వైపు వెళ్ళడం గమనించిన శ్రియా తన బాబాయ్కి దొరకకూడదు అని వారితో కలిసిపోయి తను కూడా శ్మశానంలోకి వెళ్తుంది అయితే అలా కాసేపటికి అక్కడికి వెళ్ళిన అందరూ కూడా అక్కడ కార్యక్రమం ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చేస్తారు కానీ శ్రియా మాత్రం ఒంటరిగా అక్కడే దాక్కుని తన బాబాయ్ వస్తాడేమో అని ఎదురుచూస్తూ ఉంటుంది అదే టైంకే అక్కడికి ఎవరో వ్యక్తి వచ్చి శ్రియా తలపై బలంగా కొట్టి చంపేసి వెళ్ళిపోతారు మరోపక్క అమిత్ తన కొడుకు మలార్తో శ్రియా శృతి బయట ఆడుకుంటున్నారేమో వెళ్ళి పిలుచుకుని రా అని చెప్పడంతో మలార్ బయటికి వెళ్ళి అక్కడ శృతి ఒక్కటే ఉండడం చూసి మలార్ వెళ్ళి అమిత్తో నాన్న అక్కడ శృతి మాత్రమే ఉంది శ్రియా కనబడడం లేదు అని చెప్తాడు అది విన్న అండ్ భావన షాక్ అయ్యి వెంటనే ఇంటి బయటికి వచ్చి చుట్టుపక్కలంతా వెతుకుతారు అలాగే శ్రియా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అడిగినా సరే రాలేదు అని చెప్తారు దాంతో అమితండు భావన ఫుల్గా భయపడిపోతారు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయానికి కూడా ఇంకా శ్రీయా ఆచికి తెలిసి ఉండదు దాంతో భావన అమిత్ మరింత టెన్షన్ పడుతూ ఉండగా అదే టైంకే చర్చి ఫాదర్ ఫుల్గా భయపడిపోయి అమిత్ ఇంటికి వచ్చి వారితో మీ కూతురు శ్రియా బాడీ అక్కడ శ్మశానంలో పడి ఉంది అని చెప్పడంతో అది విన్న అమితండు భావన ఫుల్గా భయపడిపోయి శ్మశానం దగ్గరికి వెళ్లి అక్కడి దృశ్యం చూసి షాక్ అవుతారు ఎందుకంటే అక్కడ శ్రీయా బాడీ రక్తం మడుగులో పడిపోయి చనిపోయి ఉంటుంది శ్రియా డెడ్ బాడీ చూసిన భావన గుండెలు పగిలేలా ఏడుస్తూ శ్రియా బాడీని తీసుకుని ఇంటికి వస్తారు భావన శ్రియా బాడీని చూస్తూ కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటుంది అది చూసి అమిత్ కూడా చాలా బాధపడతాడు నెక్స్ట్ సీన్లో అలా కాసేపటికే పోలీసులకు విషయం తెలిసి అమిత్ ఇంటి దగ్గరికి చేరుకుని ఎస్ఐ అమిత్ని చూసి మీ బాధ అర్థం చేసుకోగలను కానీ మీరు శ్రియా డెడ్ బాడీని క్రైమ్ స్పాట్ నుండి ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు ఇలా చేస్తే ఎవిడెన్స్లు మిస్ అవుతాయి కదా ఇన్వెస్టిగేషన్ ఎలా చేయగలమని అడగ్గా దానికి అమిత్ సార్ నా భార్య భావన శ్రియాని ఆ పరిస్థితుల్లో చూసి తట్టుకోలేక ఇంటికి తీసుకొచ్చింది అని చెప్తాడు అది విన్న ఎస్ఐ బాగా ఆలోచించి మీరంటే పడని వాళ్ళు మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా మీరు ఎవరితోనైనా గొడవ పడ్డారా అని అడగ్గా దానికి అమిత్ యాంటోనీ పేరు చెప్పి పది రోజుల ముందు జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు నిజానికి ఆంటోనీ ఫ్యామిలీ అమిత్ వాళ్ళ పక్క ఇంట్లోనే ఉంటారు ఆంటోనీ దగ్గర జాకీ అనే ఒక పెడ్ డాగ్ ఉంటుంది అయితే ఆ డాగ్ అంటే మలార్కి చాలా ఇష్టం ఉంటుంది అందుకే ఆ డాగ్ ఫుడ్ మాత్రం ఆంటోనీ ఇంట్లో తింటూ మిగతా టైం అంతా కూడా మలార్తోనే ఉంటుంది దాంతో మలార్ ఆ డాగ్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు అయితే ఈ విషయం తెలిసిన యాంటోనీకి చాలా కోపం వస్తుంది అందుకే ఒకరోజు యాంటోనీ మలార్తో ఇంకోసారి నా డాగ్ దగ్గరికి రాగు కావాలంటే మీ నాన్నని అడిగిన ఒక డాగ్ కొనుక్కో అని బాగా తిట్టి ఉంటాడు ఇంకా ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే మలార్ తబలా కూడా చాలా అద్భుతంగా వాయిస్తాడు అని అందుకే అమిత్ మలార్ని వస్తాదని పిలుస్తూ ఉంటాడు ఇలా ఉండగా ఒకరోజు యాంటోనీ చనిపోయిన తన డాగ్ బాడీని తీసుకుని అమిత్ ఇంటి దగ్గరికి వచ్చి అమిత్తో నీ కొడుకు మలారే నాకు ఎంతో ఇష్టమైన నా డాగ్ని రాయితో కొట్టి చంపేశాడు అని చెప్పి కోపడతాడు అది విన్న అమిత్ మలార్కి మీ డాగ్ అంటే చాలా ఇష్టం అలాంటిది వాడు ఎందుకు దాన్ని చంపేస్తాడో అని సర్ది చెప్పడానికి ట్రై చేస్తూ ఉండగా అప్పుడే మలార్ ఇంటో నుండి బయటికి వచ్చి చనిపోయిన డాగ్ని చూసి చాలా ఏడుస్తాడు ఆంటోనీ వారిని తిట్టి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు అలా అమిత్ జరిగిందంతా ఎస్ఐకి చెప్పి ఇదే కారణం వల్లే ఆ ఆంటోనీ నా కూతురు స్త్రీయాన్ని చంపేసి ఉంటాడు అని చెప్తాడు అయితే అదంతా విన్న ఎస్ఐకి అమిత్ మాటలు అస్సలు నమ్మబుద్ధి కావు అయితే అదే టైంకే అమిత్ తమ్ముడు అజయ్ ఇంటి దగ్గరికి వచ్చి దూరం నుండి ఇంట్లో పోలీసులు ఉన్నారు అని గమనించి అక్కడి నుంచి వారికి కనబడకుండా పారిపోతాడు ఇక్కడే మూవీ స్టోరీ ఏడు రోజుల వెనక్కి వెళ్తుంది అజయ్ తన అమ్మ దగ్గరికి వచ్చి ఈ ఇంటిని అమ్మి నాకు రావాల్సిన డబ్బు నాకు ఇవ్వండి నేను నా లైఫ్లో సెటిల్ అవ్వాలి కదా అని గొడవపడగా దానికి తన అమ్మ ఈ ఇల్లు మీ ఫాదర్ ఎంతో కష్టపడి ప్రేమతో కట్టించాడు అలాంటి ఇంటిని అమ్మడానికి నేను ఒప్పుకోను అని చెప్తుంది అలాగే తర్వాత మీ అన్నయ్య అమిత్ ట్యాక్సీ నడుపుతూ ఈ ఇంటిని కాపాడుకుంటూ వచ్చాడు అని చెప్తూ ఉండగా వారి మాటలు విన్న అమిత్ ఇంట్లో నుండి బయటికి వచ్చి ఈ ఇంటిని ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మడం కుదరదు అని అజయ్ని బాగా తిట్టి ఇంట్లో నుండి గెం చేసి ఉంటాడు ఇక్కడే మనకి తెలిసే ఒక విషయం ఏంటంటే అజయ్ హీనా అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు తనతోనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు అదే విషయం హీనాతో చెప్పగా అది విన్న హీనా మాత్రం తో మనం పెళ్లి చేసుకుంటే నన్ను ఎలా చూసుకుంటావు నీకు జాబ్ కూడా లేదు పెళ్ళి మనం హ్యాపీగా ఉండాలంటే డబ్బు కావాలి కదా అందుకే నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే హ్యాపీగా ఉండొచ్చు బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన డబ్బు కావాలి అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆస్తులోనికి రావాల్సిన వాటా ఆడుగని చెప్పి ఉంటుంది అందుకే అజయ్ తన బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన డబ్బు కోసం ఇంటిని అమ్మాలి అని తన అమ్మ దగ్గర ఫోర్స్ చేస్తూ ఉంటాడు ఇంకా మూడు రోజుల ముందు మరొక సంఘటన జరిగి ఉంటుంది అదేంటంటే అమిత్కి కొడుకు మలారండు చిన్న కూతురు స్నేహ అంటే మాత్రమే ఇష్టం ఉంటుంది శ్రీయాండు శృతిలంటే అస్సలు ఇష్టం ఉండదు అలా శ్రీయా తన ఫాదర్ని చూసి ఒక రోజు నాన్న నేను చూడ్డానికి నీలా ఉంటానా అమ్మలా ఉంటానా అని అడగగా దానికి అమిత్ ఎలాంటి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతాడు అదే రోజు రాత్రి పిల్లలందరూ నిద్రపోయాక భావనాడు అమిత్ మధ్య ఇదే విషయం గురించే గొడవ జరుగుతుంది నిజానికి అమిత్ శ్రీయాండు శృతిలని అస్సలు తన కూతురులానే చూడడు భావన అమిత్కి ఎన్నిసార్లు నచ్చి చెప్పిన అమిత్ మాత్రం మారాడు నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి ఒక గుర్తు తెలియని వ్యక్తి కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకొని నిద్రపోతున్న స్నేహ దగ్గరికి వెళ్ళి తనని చంపాలి అని చూస్తాడు ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్లో పోలీసులు శ్రియా డెడ్ బాడీని మార్టం కోసం తీసుకెళ్లాలి అని చూడగా భావన మాత్రం శ్రియా డెడ్ బాడీని వారికి ఇవ్వకుండా నా కూతురు మళ్ళీ కళ్ళు తెచ్చి చూస్తుంది మాతో కలిసి హైడెన్సిక్ గేమ్ ఆడుతుంది అని చెప్పి ఏడుస్తుంది అదంతా చూస్తున్న అమిత్ బాధని అర్థం చేసుకుని తనకి నచ్చజెప్పి శ్రియా డెడ్ బాడీని మార్టం కోసం పోలీసులకి అప్పజెప్తాడు అలా కొన్ని రోజుల దాకా భావన తన కూతురు శ్రియానే తలుచుకుని బాధపడుతూ ఉంటుంది మరోపక్క పోలీసులు అమిత్ తమ్ముడు ని కనిపెట్టి పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు హీనా చనిపోయిన రోజు ఏం జరిగిందో అడిగి తెలుసుకుంటూ ఉంటారు అదే టైంకే పోలీస్ స్టేషన్కి అజయ్లు ఎవరైనా హీనా వచ్చి పోలీసులతో సార్ ఆ రోజు రాత్రి అజయ్ నాతోనే ఉన్నాడు అందరూ ఫెస్టివల్ సెలబ్రేషన్స్లో బిజీగా ఉంటే నేను అజయ్ ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అలా కాసేపటికే శ్రియా శ్మశానం వైపు వెళ్ళడం చూసా శ్రియా అత్యకి అజయ్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తుంది దాంతో హీనా చెప్పినంత విన్న పోలీసులు అజయ్ ని వదిలేస్తారు నెక్స్ట్ సీన్లో ఎస్ఐ ఈ కేసుతో లింక్ ఉన్న ఆంటోనీని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి తన్ని బాగా టార్చర్ పెట్టి శ్రియా మర్డర్ కేసు గురించి అడగ్గా ఆంటోనీ పోలీసులతో సార్ ఆ రోజు శ్రియా మాతో పాటే శ్మశానంలోకి వచ్చింది నేను నా భార్య నా కొడుకు కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు అక్కడే దాక్కుని ఉంది తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్తాడు అలాగే నాకు ఎంత కోపం ఉన్నా సరే చిన్న అమ్మాయిని దారుణంగా చంపే రాక్షసిని మాత్రం కాదు సార్ ఎందుకు కంటే నాకు కూడా ఒక కూతురు ఉంది అని చెప్పి బాధపడతాడు సీన్ కట్ చేస్తే ఒక రోజు భావన తన ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండగా అప్పుడే ఇంకో అదిరిపోయే ట్విస్ట్ మెట్ల దగ్గర తన రెండవ కూతురు అయిన శృతి చనిపోయి ఉంటుంది శృతి బాడీని చూసిన భావన మొదట షాక్ అయ్యి తర్వాత గట్టిగా ఏడుస్తూ తర్వాత నవ్వుతూ విచిత్రంగా ప్రవర్తిస్తుంది అయితే అదే టైంకి పైన బాల్కనీలో అజయ్ టెన్షన్ గా కనిపించడంతో భావన వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది దాంతో పోలీసులు అజయ్ ని మళ్ళీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి బాగా కొడుతూ ఉంటారు అయితే ఎన్ని దెబ్బలు తిన్నా సరే జయ్ పోలీసులతో సార్ నేను ఎవరిని చంపలేదు నమ్మండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఇలా ఉండగా ఒకరోజు భావనాడు తన అత్తయ్య ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా స్నేహాన్ని ఆడిపించుకోమని మలార్కి ఇచ్చి వెళ్తారు అయితే మలార్ అలా తన చెల్లెలు స్నేహాన్ని ఆడిస్తూ వాటర్ టబ్లో ముంచుతూ ఉంటాడు దాంతో స్నేహ ఏడుస్తూ ఉండడంతో ఆ సౌండ్స్ విన్న అమిత అక్కడికి వచ్చి చూడగా మలార్ స్నేహాన్ని నీటిలో ఉండడం చూసి షాక్ అయ్యి స్నేహాన్ని ఎత్తుకుని మలార్ని చూసి నువ్వు స్నేహాన్ని ఎందుకని వాటర్ టబ్లో ముంచుతున్నావని అడగ్గా దానికి మలార్ తనని సరదాగా ఆడిపిస్తున్నాను నాన్న అని చెప్పి నవ్వుతాడు అయితే మలార్ బిహేవియర్ చూసిన అమిత్కి ఎందుకో తన మీద డౌట్ వచ్చి మలార్ని ఒక రూమ్లోకి తీసుకెళ్లి తనని భయపెట్టి గట్టిగా అడుగుతాడు అసలు నువ్వు ఏం చేస్తున్నావు నిజం చెప్పు అని అడగ్గా దానికి మలార్ కొంచెం భయపడి తన ఫాదర్ కి జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఇక్కడే రివీల్ అయ్యే అది రిపోయే ట్విస్ట్ ఏంటి అంటే నాన్న శ్రీయాండ్ శృతి అండ్ జాకిని చంపింది నేనే అనగా అది విన్న అమిత్ షాక్ అయ్యి అండ్ శృతిని ఎందుకు చంపావు అంటాడు దానికి మలార్ అయ్యో నాన్న నువ్వు అమ్మతో ప్రతిరోజు శృతి అండ్ శ్రీయానా కూతురు కాదు అని గొడవపడుతూ ఉంటావు కదా అందుకే వాళ్ళు లేకపోతే నువ్వు సంతోషంగా ఉంటావు కదా నీ మొహంలో సంతోషం కోసం వారిని నేనే చంపేశా అంటాడు అలాగే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నాన్న అంటాడు ఇంకా జాకీ డాగ్ని ఆ ఆంటోనిక్ కూడా దక్కకూడదు అని దాన్ని చంపేసా అనగా అదంతా విన్న అమిత్ ఫీజులు ఒక్కసారిగా ఎగిరిపోయి విషయమంతా అర్థమయ్యి ఇంట్లో ఉన్న కత్తులు పదునైన వస్తువులు అన్నీ కూడా మలార్కి దూరంగా దాస్తాడు నెక్స్ట్ సీన్ లో అలా అమిత్ మలార్ గురించి అంతా తెలిసినా సరే ఆ నిజం తన అమ్మా అండ్ భార్యకి చేపడు ఇంకా ఆ రోజు నుండి అమిత్ మలార్ని ఒక నిమిషం కూడా ఒంటరిగా వదలకుండా ఎప్పుడూ తన పక్కనే ఉంటూ అలాగే రాత్రి కూడా అమిత్ మలార్ పక్కనే పడుకుంటూ తననే గమనిస్తూ ఉంటాడు అలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అమిత్ మలార్ని ఒక చర్చి దగ్గరికి తీసుకెళ్లి అక్కడి ఫాదర్తో బ్లెస్సింగ్స్ ఇప్పించుకొని తర్వాత ఇంటికి వచ్చి బాగా ఆలోచించి మలార్కి తబలా వాయించడం అంటే చాలా ఇష్టం కాబట్టి మలార్ మైండ్ సెట్ మార్చేందుకు మలార్ని ఎక్కువ శాతం తబలా ప్రాక్టీస్ చేయడానికి కేటాయించేలా చేస్తూ ఉంటాడు అయితే విషయమార్థమైన మలార్ ఒకరోజు ప్లాన్ ప్రకారం కావాలని తన చేతికి గాయమయ్యేలా చేసుకొని అది తన ఫాదర్కి చూపించి నాన్న నా చేతికి గాయమైంది ఇక తబలా వాయించలేను అని చెప్తాడు సీన్ కట్ చేస్తే ఒకరోజు యాంటోనీ తన భార్య అండ్ కొడుకుని తీసుకొని అమిత్ ఇంటికి వచ్చి జరిగిన ఇన్సిడెంట్స్కి వారిని ఓదారుస్తూ ఉంటాడు ఇదిలా ఉంటే మరో పక్క మలార్ యాంటోనీ కొడుకుని కిచెన్లోకి తీసుకెళ్ళి తనని చంపేందుకు కత్తి కోసం వెతుకుతూ ఉంటాడు కానీ తన ఫాదర్ అప్పటికే వాటిని దాచిపెట్టి ఉంటాడు దాంతో మలార్ ఆ పిల్లాన్ని మెట్ల మీద నుంచి తోసి చంపాలి అని చూడగా అక్కడ తన నానమ్మ కూర్చొని ఉంటుంది దాంతో తనని ఎలా చంపాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మరోపక్క అమిత్కి మలార్ విషయం గుర్తొచ్చి యాంటోనీ కొడుకు కనబడకపోవడంతో వెంటనే మలార్ని వెతుకుంటూ తన దగ్గరికి వెళ్ళి ఆంటోనీ కొడుకుని ఎత్తుకొని తీసుకొచ్చి యాంటోనీకి ఇచ్చి వారిని అక్కడి నుంచి పంపించేస్తాడు నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు యాంటోనీ తన బిజినెస్ వర్క్ మీద వేరే సిటీకి వెళ్ళిపోతాడు అలా కాసేపటికే ఆంటోనీ భార్య సోఫియా తన కొడుకు కోసం మ్యాగీ చేసి తనకి తినిపించడానికి తన కోసం వెతుకుతూ ఉంటుంది అలా ఒక ప్లేస్లో టబ్లో నుండి రక్తం కారుతూ ఉండడం గమనించి బాగా భయపడిపోయి దాన్ని ఓపెన్ చేసి అందులో తన కొడుకు శవాన్ని చూసి షాక్ అయ్యి గట్టిగా అరిచి ఏడుస్తుంది సోఫియా అరుపులు విన్న అమిత్కి విషయామర్థమయ్యి తన కొడుకుని మలారే చంపేసి ఉంటాడు అని దాంతో అమిత్ మలార్ని ఒక రూమ్లోకి తీసుకెళ్లి తననే చూస్తూ విన్ని ఇలాగే వదిలేస్తే ఇంకా ఎంతమందిని చంపేస్తాడు అని భయపడి తనకి ఉరివేసి చంపాలి అనుకుంటాడు కానీ ఎంతైనా తండ్రి ప్రేమ తనని అలా చేయకుండా ఆపేస్తుంది సీన్ కట్ చేస్తే యాంటోని కొడుకు చనిపోయిన విషయం పోలీసులకి తెలిసి క్రైమ్ స్పాట్ అంతా పరిశీలించి తర్వాత అమిత్ ఇంటి దగ్గరికి వచ్చి అమిత్తో ఆ రోజు నీ కూతురిని యాంటోనీ చంపి ఉంటాడు అని చెప్పి దా ఈ రోజు ఆంటోనీ మీద పగ తీర్చుకోవడానికే తన కొడుకుని నువ్వే చంపావు కదా నిజం చెప్పు అని గట్టిగా అడగ్గా అది విన్న అమిత్ ఏడుస్తూ ఎస్ఐతో అసలు నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు సార్ నా ఇద్దరు కూతుర్లని అలాగే ఆంటోనీ కొడుకుని చంపింది ఎవరో కాదు నా కొడుకు మలారే అని చెప్తాడు అది విన్న ఎస్ఐ మొదట తన మాటలు నమ్మకపోయినా మలార్ని పిలిపించి అడగ్గా దానికి మలార్ అవును వారిని నేనే చంపాను అని చెప్పడంతో పోలీసుల ఫీజులు ఒక్కసారిగా ఎగిరిపోతాయి తర్వాత షాకుల నుండి కోలుకొని మలార్ని తమతో పాటు తీసుకెళ్లి తన మానసిక స్థితి నార్మల్ అయ్యేందుకు తను ఒక సైకియాట్రిక్ సెంటర్లో జాయిన్ చేస్తారు అయితే మలార్ని అక్కడ జాయిన్ చేసినప్పటి నుండి అక్కడ ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు నెక్స్ట్ డే ఆ సైకియాట్రిక్ సెంటర్ డాక్టర్ మలార్ని కలిసి తనతో మాట్లాడుతూ అప్పుడే మలార్ వీపు మీద ఉన్న చాలా దెబ్బలు తగిలిన గుర్తులు చూసి ఆ గాయం నీకు ఎవరైనా చేశారా లేదా నీకు నువ్వే చేసుకున్నావా అని అడగ దానికి మలార్ ఎలాంటి సమాధానం చెప్పాడు తర్వాత మలార్కి అదే సెంటర్లోనే ఉండే డుంబు అనే అబ్బాయితో ఫ్రెండ్షిప్ అవుతుంది ఇంకా డుంబు ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటాడు అంటే డుంబు హీరో రోహిత్ శెట్టికి పెద్ద ఫ్యాన్ అయితే ఒక మూవీలో రోహిత్ శెట్టి దీపావళి ఫెస్టివల్కి టపాకాయలు కాకుండా రెండు కార్లు ఒక బైక్ ని తగలబెట్టి ఉంటాడు అలాగే డుంబు కూడా ఏప్రిల్ లో చేయడంతో తన పేరెంట్స్ కొన్ని రోజులు ట్రీట్మెంట్ కోసం అక్కడ జాయిన్ చేసి ఉంటారు నెక్స్ట్ సీన్లో ఆ సెంటర్లో పనిచేసే నర్సు ఊళ్ళు తయారు చేసే షార్ప్ స్టిక్స్ నుండి ఒక స్టిక్ మిస్ అయింది అని గమనిస్తుంది సీసీటీవీ కెమెరాలో చెక్ చేయగా ఆ స్టిక్ మలార్ తీసుకున్నట్లు తెలుస్తుంది మరోపక్క మలార్ ఆ స్టిక్తో డుంబుని వెనక నుండి పొడిచి చంపి ఊయల్లో కూర్చోబెట్టి తననే నవ్వుతూ చూస్తూ ఉంటాడు అయితే నిజానికి మలార్ డుంబుని అలా చంపాలి అని కలకంటూ ఉంటాడు సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే అక్కడి డాక్టర్ మలార్ని పిలిచి ఆ స్టిక్ ఎందుకు తీసుకున్నావు ఇలా దొంగలించడం తప్పు కదా అనగా అది విన్న మలార్ ఆ స్టిక్ తో ఒక ఫ్లవర్ తయారు చేసి ఉంటాడు దాన్ని ఆ డాక్టర్ కి ఇస్తాడు అది చూసి వారు ఆశ్చర్యపోతారు సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజుల తర్వాత అమిత్ మలార్ని కలిసి మాట్లాడేందుకు అక్కడికి వస్తాడు అయితే మలార్ కి తన ఫాదర్ తో మాట్లాడాలని అస్సలు ఇష్టం ఉండదు అమిత్ ని చూడగానే తనకి దూరంగా పరిగెత్తి వెళ్తాడు దాంతో అమిత్ మలార్ పరిస్థితి చూసి చాలా బాధపడతాడు ఇంకా అదే రోజు రాత్రి అక్కడి డాక్టర్ మలార్ దగ్గరికి వెళ్ళి తన గురించి ఆ గాయాల గురించి అడుగుతూ ఉంటాడు కానీ మలార్ మాత్రం నోరు తెరిచి డాక్టర్ తో ఒక్క మాట కూడా మాట్లాడు దాంతో బాగా ఆలోచించిన డాక్టర్ మలార్ నుండి ఎలాగైనా అసలు నిజం రాబట్టాలి అని తనతో నీకు నీ విషయాలు ఏవి నాకు చెప్పడం ఇష్టం లేకపోతే నువ్వు చెప్పాలి అనుకుంటున్న మాటలు ఫీలింగ్స్ అన్ని ఒక డ్రాయింగ్ లాగా గీసి వాటిని నాకు ఇవ్వు అని చెప్పి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్ లో మలార్ డాక్టర్ చెప్పినట్టే పేపర్స్ మీద చాలా డ్రాయింగ్స్ వేస్తాడు కానీ తర్వాత వాటిని డాక్టర్ అవన్నీ డస్ట్బిన్లో లో పడేస్తాడు అయితే అదంతా సీసీటీవీ కెమెరాలో డాక్టర్ వందన చూసి మలార్ ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయాక డాక్టర్ వందన ఆ రూమ్ లోకి వెళ్ళి డస్ట్బిన్లో లో పడేసిన పేపర్స్ అన్ని తీసుకొని వాటి మీద ఉన్న డ్రాయింగ్స్ చూసి షాక్ అయ్యి వెంటనే వాటిని తీసుకొచ్చి డాక్టర్ కి ఇవ్వగా డాక్టర్ వాటిని చూసి నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎస్ఐని కలిసి తనకి మలార్ డ్రా చేసిన వాటిని చూపిస్తాడు అలాగే ఎస్ఐతో సార్ పిల్లల మైండ్ అర్థం చేసుకోవడం చాలా కష్టం వాళ్ళ మైండ్ లో ఏం ఆలోచిస్తున్నారో మనం తెలుసుకోలేం ఈ డ్రాయింగ్స్ అన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకోవచ్చు ండి సార్ మలార్ గీసిన ఈ అన్ని డ్రాయింగ్స్లో మలార్ సైడ్కి నిలబడి చూస్తూ ఉంటే మరొక వ్యక్తి వారిని చంపుతున్నట్లు డ్రా చేశాడు అంటే చనిపోయిన శ్రియా శృతి ఆంటోనీ కొడుకు వీళ్ళని చంపింది మలార్ కాదు అని చెప్పాలి అనుకుంటున్నాడు అని నిజానికి మలార్కి తన ఫాదర్ అంటే తనకి చాలా ఇష్టం తనే తన హీరో మొదటి నుండి మలార్ తన ఫాదర్ని కాపాడాలని చూస్తూ ఉన్నాడు అలాగే మలార్ వీపు మీద నేను చాలా గాయాలు అయిన గుర్తులు చూసా మేబీ ఈ గాయాలు కూడా అమితే చేసి ఉండవచ్చు అని అందుకే ఈ కేసును రీఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తాడు అదంతా విన్న ఎస్ఐ కూడా అసలు నిజం తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యి మొదట ఆంటోనీని పోలీస్ స్టేషన్కి పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు అలా ఎస్ఐ ఆంటోనీని నీకు అమిత్కి మధ్య రిలేషన్షిప్ గురించి చెప్పమని అడగ్గా దానికి ఆంటోనీ మా ఫాదర్ అమిత్ ఫాదర్ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అని అలా ఒకసారి అమిత్ ఫాదర్ ఆంటోనీ ఫాదర్ నుండి కొంతమనీ తీసుకుని ఉంటాడు అయితే అమిత్ ఫాదర్ ఫాదర్ ఫాదర్కి తిరిగి ఆ డబ్బు ఇవ్వలేకపోయినందుకు తన ఇంటి పక్కనే ఉన్న స్థలం తమకు ఇచ్చేశాడు అని చెప్తాడు ఆ తర్వాత అమిత్ వాళ్ళ అమ్మని పిలిచి అడగ్గా దానికి తను అమిత్ ఎప్పటి నుంచో తాము ఇచ్చిన ప్లేస్లో ఇల్లు కట్టుకున్న ఆంటోనీ ఇంటిని కొనాలి అని ట్రై చేస్తున్నాడు కానీ ఆంటోని ఆ ఇంటిని అమ్మలేదు అని చెప్తుంది ఇంకా తర్వాత ఎస్ఐ అమిత్ని పిలిచి అడగ్గా దానికి అమిత్ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు కాలేజ్ టైం నుంచే నా భార్య భావనడు ఆంటోనీకి ఒకరికొకరు పరిచయం ఉండేది అయితే అమిత్ అండ్ భావనకి పెళ్ళయ్యాక అమిత్ ట్యాక్సీ నడుపుతూ ఉండేవాడు సో అందుకే వేరువేరు ప్రాంతాలకి వేరే సిటీలకి ట్రావెల్ చేయాల్సి వచ్చేది అయితే అప్పుడే అమిత్కి నేను ఇంటి దగ్గర ఎక్కువగా ఉండను కదా ఈ గ్యాప్లో ఆంటోనీ అండ్ భావనకి మధ్య అఫైర్ స్టార్ట్ అయ్యిందని అంతేగాక శ్రీయా అండ్ శృతి ఇద్దరు కూడా వారి అఫైర్ వల్లే పుట్టారు అని అనుమానం పడుతూ ఉంటాడు కానీ భావన మాత్రం తనకి ఆంటోనీకి మధ్య ఎలాంటి అఫైర్ లేదు అని అదంతా మీరు ఊహించుకుంటున్నారు అని చాలాసార్లు చెప్పాలని చూసినా సరే అమిత్ వినాడు అదంతా విన్న ఎస్ఐ తర్వాత అమిత్ ఫ్యామిలీకి మలార్ గీసిన డ్రాయింగ్స్ అన్ని చూపిస్తాడు ఆ డ్రాయింగ్స్ చూసిన భావనకి కూడా అమితే శ్రీయాండ్ శృతిని చంపేశాడేమో అని అనుమానం వస్తుంది ఇంకేముంది ఎస్ఐకి కూడా ఇదంతా అమితే చేశాడు ఫుల్ క్లారిటీ వచ్చి అమిత్ని అరెస్ట్ చేసి జైలుకి పంపుతారు అలాగే మలార్ని సైకియాట్రిక్ సెంటర్ నుండి ఇంటికి పంపించేస్తారు అమిత్ మలార్ని చూసి తనని చంపాలి అని చూడగా పోలీసులు తనను పట్టుకుని తీసుకెళ్తారు సీన్ కట్ చేస్తే అలా కొన్ని వారాల తర్వాత ఒకరోజు భావన బాల్కనీలో బట్టలు ఆరేస్తూ ఉండగా ఇక్కడే అదిరిపోయే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ అప్పుడే మలార్ తన చెల్లెలు స్నేహాన్ని ఎత్తుకొని ఆడిస్తూ బావి దగ్గరికి తీసుకెళ్ళి తన బావిలో పడేయటం భావన చూసి షాక్ అయ్యి గట్టిగా అరుస్తుంది తర్వాత పోలీసులకి విషయం చెప్పడంతో పోలీసులు అక్కడికి వచ్చి మలార్ని మళ్ళీ సైకి టిక్ సెంటర్ కి పంపుతారు అసలు నిజం తెలుసుకున్న పోలీసులు అమిత్ నిర్దోషిగా వదిలేస్తారు తర్వాత అమిత్ అండ్ భావన ముగ్గురు అమ్మాయిల్ని అడాప్ట్ చేసుకుని వారికి శ్రియ శృతి అండ్ స్నేహ అని పేర్లు పెట్టుకుంటారు తర్వాత మళ్లీ ఎప్పుడు మలార్ వారికి కనిపించి ఉండడు అయితే నిజానికి మలార్ ఒక పక్కా కన్నింగ్ మైండ్ సెట్ వాడు అందుకే డాక్టర్స్ కి ఆ దెబ్బలు తనే చేసుకుని వాటి డాక్టర్ చూసేలా చేసి తర్వాత తన రూమ్ లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయని తెలిసే కావాలనే డ్రాయింగ్స్ గీసి మళ్ళీ తన ఫాదర్ ని సేవ్ చేస్తున్నట్లు లో పడేసి వాటిని డాక్టర్ చూసేలా చేసి ఆ హత్యలన్నీ తన ఫాదరే చేసినట్లు వారికి అనుమానం వచ్చేలా చేసి తనని టార్గెట్ చేసి అరెస్ట్ చేయించి ఉంటాడు అయితే ఒకరు మరొకరిని ఎందుకు చంపాలి దీనికి ఎన్నో థీరీస్ ఉన్నాయి కానీ సరైన సమాధానం ఒకటి కూడా లేదు అనే మాటతో మూవీ అనేది ఎండ్ అవుతుంది